నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వర బాబు అన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ వసంతకుమార్తో కలిసి డీఎస్పీ ప్రారంభించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందన్న డీఎస్పీ అన్నారు. గ్రామాల్లో ఘర్షణలను సైతం నియంత్రించడంలో సీసీ కెమెరాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రతి గ్రామంలో దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన అన్నారు. ఇలా చేయడం వల్ల గ్రామాలలో నేర నియంత్రణ పూర్తిగా అరికట్టవచ్చన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చండ్రకొండ సబ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, సర్పంచ్ ఇస్లవత్ నిరోష, ఉప సర్పంచ్ కాశీ, నాయకులు భోజ్య, భూగోళత్ బాబు, రాములు పాల్గొన్నారు. దాదాపు 10 సీసీ కెమెరాలు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందుగా చంద్రగొండ ఎస్ఐ గారు వారితో ఒక సమావేశమైనప్పుడు గ్రామస్తులందరూ కూడా వాలంటరీగా ముందుకొచ్చి ఈ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా వారి సహకారంతో, వారి కాంట్రిబ్యూషన్తోనే ఈ 10 కెమెరాలు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు సర్పంచ్ గారి చేతి మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ చంద్రగొండ మండలంలో చంద్రగొండ తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మొట్టమొదటి గ్రామం పోపలగూడెం. సో వారిని నిజంగా అందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన మన పంచాయతీ ఎంప్లాయీ